हेलो एव्रीवन, वेलकम वेलकम बैक टू मुकुल मौर्य वर्ल्ड ब्लॉग। माय सेल्फ कल्याणी महेश। इवा मन स्वीट कॉर्न पच्चिशनगलु मसाला वड़ा अयिते तैयार चेसुकुंदामु। सो प्रिपरेशन एला उंदी, प्रोसेस एंटी अनेदी चूसेद्दाम। मुंदुगा स्वीट कॉर्न रेंडु स्वीट कॉर्न अयिते तीसुकुन्नानु नेनु, अवि वल चेसि पक्कन पेट्टुकुन्नानु। ई शनगल्नी ओक 24 अवर्स अयिते नानबेट्टुकुन्नानु। सो దీనికి ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే వేసుకుని ఉంచుకున్నాను. సాల్ట్, అలాగే తినే సోడా కూడా కొంచెం ఉంచుకున్నాను. సో ఇంకా ప్రాసెస్ అయితే ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా మిక్సీలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే మిక్సీ జార్లో మళ్ళీ ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే వేసుకుంటున్నాను. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్వీట్ కార్న్ అయితే మిక్సీ వేసేసాను, ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మళ్ళీ పచ్చి శనగల్ని, నానబెట్టిన శనగల్ని వేసి మళ్ళీ అవి కూడా మిక్సీ చేసేసుకుంటున్నాను. సో ఇలా అయితే వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఆ స్వీట్ కార్న్ పేస్ట్లో ఈ నానబెట్టిన శనగల పేస్ట్ని, ఆ మిశ్రమాన్ని వేసేసి రెండింటిని కలిపేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, చక్కగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో దీనిలో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇప్పుడైతే ఆనియన్ పీసెస్, అలాగే పచ్చిమిర్చి ఫ్లేక్స్ అండ్ ఆల్సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే ఈ వడలు ఏ పల్లి చట్నీలోకి బాగుంటుంది, అలాగే చికెన్ కర్రీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వెరీ హెల్దీ స్వీట్ కార్న్ కూడా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బియ్యపిండి యాడ్ చేసేస్తున్నాను. వాటర్ అనేది అస్సలు ఎక్కడా నేను యూజ్ చేయలేదు. సో బియ్యపిండి కూడా కలుపుకున్న తర్వాత కొంచెం తినే సోడా అయితే యాడ్ చేస్తున్నాను. గుల్లగుల్లగా చక్కగా వస్తుంది కదా. సో క్రిస్పీగా ఉంటుంది బియ్యపిండి యాడ్ చేయడం మూలాన. అండ్ మనకి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ దాకా దాన్ని అలా ప్లేట్ పెట్టి ఉంచేసేయండి. ఇప్పుడు ఆఫ్టర్ 20 మినిట్స్ మనం ఆయిల్ బాయిల్ అయిన తర్వాత వడల కింద, గారెల కింద ఎలా అయినా వేసుకోవచ్చు. మధ్యలో చిల్లు పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు, ఎలా అయినా వేసుకోవచ్చు మనం. సో ఇప్పుడైతే వేసేద్దాము. సో టేస్ట్ అనేది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, సో మసాలా గారెలు, మసాలా వడ ఏదైనా అనుకోవచ్చు. సో చాలా బాగున్నాయి అన్నమాట. సో జస్ట్ ట్రై ఇట్. అండ్ చూస్తున్నారు కదా, సో ఆయిల్, సో ఇంట్లో అందరూ అయితే ఇష్టంగా తిన్నారు, మళ్ళీ ప్రిపేర్ చేయమని కూడా అడిగారనమాట. సో దీనిలో ఇవి శనగలు మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టాం కదా. సో ఈ స్వీట్ కార్న్తో పాటు ఈ శనగల్ని కూడా యాడ్ చేసి నేనైతే చేశానమాట. ఇలా క్లైమేట్ బాగా వర్షాలు పడుతున్నాయి కదా, క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు ఈ మసాలా వడలు తింటే చాలా బాగుంటుందన్నమాట. మీకు కూడా ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది అనేది చూపిద్దామని చెప్పి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. ఇక్కడైతే గృహప్రవేశాలు జరుగుతున్నాయన్నమాట మా ఇంటి దగ్గర. సో లైటింగ్ అయితే పెట్టారు. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ కూల్ వెదర్లో ఈ స్వీట్ కార్న్ మసాలా వడలు అయితే సూపర్గా అనిపించింది తింటుంటే. ఇవి చెప్పాను కదా, చికెన్తో కూడా మనము తినచ్చు, చాలా బాగుందన్నమాట టేస్ట్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి,
క్రిస్పీగా చాలా బాగుంది. సో ఇవైతే కొంచెం రెండు డీప్ ఫ్రై కింద కలర్ బాగా రెడిష్గా వచ్చింది చూసారా. ఎందుకు అంటే బాగా చికెన్ లాగా ఫ్రై చేయమ్మా అంటే రెండు ఊరికినే అలా చేశానన్నమాట పిల్లలు సరదాగా అడిగితే. సో అలా వచ్చినాయి అన్నమాట, అందుకనే అవి. సో వాళ్ళైతే చికెన్ తిన్నట్టుంది అమ్మా అని అన్నారు ముకులును మౌర్య కూడా. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, స్వీట్ కార్న్, నానబెట్టిన శనగలు, బియర్ పిండి. సో ఇంకా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. సో ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదన్నమాట, చక్కగా బాగున్నాయి. ఆయిల్ అనేది మనకి ఎక్కువ పీల్చుకోకుండా చక్కగా వచ్చినాయి. నేను వాటర్ అనేది అస్సలు యూజ్ చేయలేదు ఈ పిండి ప్రిపరేషన్కి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి చూసారు కదా, ఇలా క్రిస్పీగా లోపలేమో మెత్తగా చాలా బాగుందన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మై ఛానల్. బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.